ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదని చెప్పి మేము తెలియజేస్తాం. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడు చూసినా కూడా ఇంతవరకు రాజకీయ పరమైన సిద్ధాంతపరమైన వైషమ్యాలు మనం చూసాం. లేదా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న భావోద్వేగాలను బట్టి అక్కడక్కడ సంఘటనలు చూడటం మనం చూడటం జరిగింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అటు ప్రభుత్వం ఇటు పోలీసు అధికారుల అండతోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగిందనేది కళ్ళ ముందుకు కనపడతా ఉంది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలను వినిపించడానికి కానీ ప్రజల యొక్క సమస్యలు వినిపించడానికి రాజకీయ పార్టీలు వేదికగా ఉండటం మనం చూడటం జరిగింది. సైద్ధాంతిక పరమైన విభేదాల మీద సైద్ధాంతిక పరమైన చర్చలు జరగడం మనం చూసాం. కానీ ఈ విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం యొక్క సహకారంతో పోలీసులు కలిసి దాడి జరగడం అనేది ఎప్పుడూ లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ పరంగా మేము చెప్పింది ఒకటి, ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉండకూడదు, ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయాలనే ఒకే ఒక లక్ష్యంతోనే ఇవాళ పోలీసు సహకారంతో ఈ దాడులు జరిగినాయి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఒక వ్యక్తిని తీసుకెళ్లి మంగళగిరి పోలీసులకు అప్పచెప్పి, ఒక అపరిచితమైన వ్యక్తి మా ఆఫీసులో తిరుగుతున్నాడు, మా పై ఫ్లోర్లో దొరికాడనంటే, ఇవాళ వాళ్ళని అనుకోవడం అతను తేలింది ఏంటంటే సత్యం నాయక్ అని ఒక వ్యక్తి. అతను ఒక ఇన్స్పెక్టర్ ర్యాంకులో ఉన్న వ్యక్తి, పార్టీ కార్యాలయంలో ఏం పని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకున్న సమాచారం ప్రకారం ఆ సత్యం నాయక్ అనే వ్యక్తి డీజీపీ గారి పిఆర్ఓగా ఉన్న తిరుమల రెడ్డి డీజీపీ ఆఫీస్లో అసిస్టెంట్గా పనిచేస్తాడు. డీజీపీ ఆఫీస్లో పనిచేసే అసిస్టెంట్కి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఏం పని, కార్యాలయాల్లో పై అంతస్తుల్లో ఏం పని? అంటే పోలీసులే నిన్న జరిగిన దాడికి మార్గదర్శకత్వం వహించి వాళ్లే మార్గం చూపెట్టి తీసుకొచ్చి దాడి చేయించారనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకంటే మేము చెప్తా ఉంది ఒకటే, ప్రభుత్వ ప్రేరేపిత దాడులు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే మా ఇల్లు, మా ఇంటి మీద దాడి జరిగితే మాకు ఆవేశం ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. మేము దాన్ని తెలియజెప్పే ప్రయత్నంగా ఇటువంటి ప్రజాస్వామ్యం మీద దాడులు కానీ ప్రజల మీద ప్రశ్నించే గొంతుల మీద జరిగే దాడులను ఖండిస్తూ మేము బంద్కు పిలిపిస్తే ఇవాళ ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళు వాళ్ళకు పిలిపిస్తారు. మా అందరినీ మేమేమో మమ్మల్నేమో అరెస్ట్ చేస్తారు, మేమేమో ర్యాలీలు చేయకూడదు, ఊరేగింపులు చేయకూడదు, పబ్లిక్ ప్లేస్లో మాట్లాడకూడదు, మేము ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళం, మేము మాట్లాడితేనేమో కోవిడ్ రూల్స్ వస్తాయి, ఎక్కడ లేని సెక్షన్లన్నీ వస్తాయి, అధికార పార్టీ వాడేమో నడిబొడ్లో నుంచొని పోగవ్వచ్చు, ప్రసారాలు పెట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అంటే ఇవాళ పోలీసులు ఏమన్నా వాళ్ళ చుట్టాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాజ్యాంగం అనేది అందరికి ఒకటే. ఇవాళ మాకు సంబంధించిన మమ్మల్నేమో మా వాణిని బాణిని వినిపించడానికి మా గొంతులు నొక్కే ప్రయత్నం పోలీసులను ఉపయోగించి చేస్తా ఉన్నారు. ప్రభుత్వమే దాడుల్ని ప్రోత్సహిస్తా ఉంది. మేము ఒకటే మీ తెలియజేసేది, ఎవరైతే ఎదురు దాడులు, ఈ పొన్నూరు నియోజకవర్గం అనేది చాలా మందికి తెలుసు, చాలా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం, రెచ్చగొట్టే ప్రయత్నాలు అనేవి మంచిది కాదు, మా హక్కు మాకుంది. కాబట్టి దాడులు చేస్తారనో, దాడి చేస్తే ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ కానీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ మేము ప్రశ్నించేది ఒకటే, పోలీసులు అనేవాళ్ళు రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన వాళ్ళు. ఇవాళ డీజీపీ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగానికి బాస్గా ఉండి ఇవాళ ఏకపక్షంగా వైఖరిని చూపెడతా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్లో దాడి జరుగుతూ ఉంది అంటే డీజీపీకి ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ దొరికే పరిస్థితి లేదు. కానీ ఈ దేశంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారికి ఈ దాడి గురించి తెలియజేయడానికి చేస్తే అమిత్ షా గారు దొరుకుతారు, ఈ రాష్ట్ర డీజీపీ మట్టి దొరకడం. పైగా వాళ్ళ మనుషులను పంపించి దాడి చేయించి వాళ్ళ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఎవరన్నా మాట్లాడితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు మాదక ద్రవ్యాలు, మీరు చెప్ప, మేము ఒకటే అడిగింది ఆయన్ని, మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ దొరకని ప్లేస్ ఈ రాష్ట్రంలో ఉందా మన ఊరితో సహా, అలాగే గుట్కా దొరకని ప్రదేశం ఉందా, ఇంకేంటి బ్రాకెట్లు ఉన్నాయి, బ్రాకెట్ ఆట
జరగని ఊరుందా, సింగిల్ నెంబర్లు బెట్టింగులు జరగని ఊరుందా, ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న పోలీసులేమో మేము మా రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ కింద చేస్తామని అంటే ఈ రాష్ట్రంలో విచ్చలు విడిగా మన కళ్ళ ముందు మన ప్రాంతాల్లో పట్టుకుంటున్నారు కొత్తగా లిక్విడ్ గంజాయి అని చెప్పి. మరి ఆ విధంగా విచ్చలు విడిగా జరుగుతూ ఉన్నప్పుడు యువత మత్తుకు బానిసవుతా ఉంటే ప్రభుత్వం బాధ్యత ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నారంటే ఆయన అద్భుతాలు చేస్తుంటే మేమేదో దాన్ని ఆ అద్భుతాలు కనపడకుండా మేము ఉంటానికని ఇవన్నీ మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, ముంద్రాలో ఈ దేశంలో అత్యంత విలువైన హెరాయిన్ ను పట్టుకున్న వాస్తవం, అదే హెరాయిన్ ను చేసిన వ్యక్తులు అడ్రస్ విజయవాడగా పెట్టిన మాట వాస్తవం, ఆ విజయవాడలో ఉన్న వ్యక్తులు వాళ్ళ సొంత ఊరు కాకినాడ దగ్గర ద్వారంపూడని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ జిఎస్టీని ఫైల్ చేశారు. ఇక్కడేమో డీజీపీ గారు కానీ పోలీసులు కానీ మా దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగలేదని బుకాయిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచే దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికన్నా గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతా ఉంది. డీజీపీ గారు చాలా ఫీల్ అయిపోయి రాజకీయ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. సరే అవి మేము ఆ నోటీసులు అనేవి మేము ఏ విధంగా చేయాలో ఏంటో మేము ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ ఆయన తన ముఖ్యమంత్రి ఇంటికి తన కార్యాలయానికి దగ్గరగా ఉందంటే చాలా గించుకున్నాడు డీజీపీ గారు. ఇవాళ డీజీపీ ఆఫీస్కి 10 గజాల దూరంలో ఒక 20 గజాల దూరంలోనో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే విజయవాడలో పట్టాభింటి మీద దాడి చేసి అక్కడి నుంచి ఇక్కడ దాకొచ్చి మళ్ళీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంకా బతికే ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.